Hi, hello, namaste. I am 𝓗𝓮𝓵𝓵𝓸 your selector teacher. Manam NMMS preparation la unnam kada, NMMS exam March 30 manaku ardham ayipoyindi. So in koncham mana preparation penche prayatnam cheddamu. Manaki mat sat rendu parts andulo mental ability test lo mana reasoning part chestunnam. Andulo arithmetic calculation sambandhinchina questions kuda konni adugutaru mimmalni. So already mana videos chesetappudu vaatini cheppadam jarugindi kani ఇంకా కొంచెం వివరణ ఇస్తూ కొద్దిగా దీన్ని చెప్తే కొద్దిగా గుర్తుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి అన్నింటికీ మళ్ళీ నేను సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, చదువుకుంటూనే ఉన్నాం, రోజైనా చదువుతున్నాం, బట్ ఒకసారి గుర్తు చేద్దాం. సో ఇప్పుడు సపోజ్ 32/100 ఉందనుకోండి. ఓకే, 32/100 ని మనం డెసిమల్ ఫామ్ లో రాయాలంటే ఏం చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 డిజిట్స్ తీసుకుంటాం కదా. సో 32 అంటే 0.32 అవునా. అలాగే 32/1000 ఉందనుకోండి, అంటే 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి అవునా. 3 డిజిట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు 3, 2 ఉన్నాయి, ఇంకో డిజిట్ లేదు కదా, మరి లేదు కాబట్టి మనం ఏం చేయాలి, 0. ఓకే, ఇప్పుడు 0.032. ఓకే, అదే 32ని బై 10,000 అని రాశాను కదా. ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి, అంటే 4 నెంబర్స్ మనకి ముందుకి రావాలి అన్న పాయింట్, ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలంటే మనకి 3, 2 ఉన్నాయి, ఇంకో 2 డిజిట్స్ కావాలి కదా, కాబట్టి వాటి బదులు మనం ఏం పెట్టుకుంటాం, 0.0032. ఇది మనం చేస్తాం. ఇప్పుడు ఒకవేళ పైన కూడా మనకి ఫైండ్ అయి ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, 0.32 చేద్దాం, 0.32/100 ఉందనుకోండి. 0.32 అంటే నేను ఇప్పటిదాకా ఏం చెప్తున్నాను, 3 జీరోస్ ఉంటే 3 జీరోస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావాలి, 4 జీరోస్ ఉంటే 4 జీరోస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావాలి అన్నాను. మరి ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి కదా, డౌట్ వస్తుంది, 2 జీరోసే ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 0.32 అని రాస్తామా, లేదు. ఓకే, సో ఇది యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే 32/ ఒకవేళ 0.32 ఉంటే మనం ఏం చేస్తాము, 32/100 రాస్తాం. మళ్ళీ ఇది ఒక 100, ఇది కూడా 100 ఉంది కదా, అంటే మొత్తము డినామినేటర్లో మనకి ఏమవుతుంది, 32/10,000 అవుతుంది. 10,000 అంటే మనకు అర్థం ఏంటిది, 4 డిజిట్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలనే కదా అర్థం, అంటే 3, 2, 0, 0 4 డిజిట్స్ ఉన్నాయా, అప్పుడు ఏం చేయాలి, పాయింట్ పెట్టుకోవాలి. సో 4 జీరోస్కి 4 డిజిట్స్ ఉన్నాయి కదా, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అట్లా వెళ్తూ మనం ఏం చేయాలి, పాయింట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0.32/100 అంటే అర్థమైంది 0.0032 అని అర్థం. ఓకే, క్లియర్. సరే ఇప్పుడు మనకి ఏం అడిగాడు అక్కడ, 0.032/100, 100 అంటే ఇప్పుడు ఇది కాక ఇంకా 2 జీరోస్ ముందు జరగాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జరగాలని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇది కాక ఇంకా 2 డిజిట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ముందుకి వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, 0.32 రాస్తున్నాను, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇంకా 2 జీరోస్ ఉన్నాయి, అంటే 2 జీరోస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాలి, కాబట్టి 0.0 అంటే 0.00032. ఓకే, సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఇక్కడ బి అనే ఆప్షన్ అవుతుంది. ఓకే, కొంచెం క్లియర్గా చేస్తే మనకి ఈజీగానే అర్థమవుతుంది, లేకపోతే మనకు అంత కన్ఫ్యూజన్ ఉంటే 0.032ని ఫస్ట్ 32/1000, మళ్ళీ ఇక్కడ ఏముంది 100, అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 కదా, కాబట్టి 3, 2 రాసుకున్నాం, 2 డిజిట్స్ అయిపోయినాయి, మళ్ళీ మనకి 5 డిజిట్స్లో 2 అయిపోయినాయి, అంటే ఇంకా 3 డిజిట్స్ రావాలి, 3 డిజిట్స్ ఎటువైపు రావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి, కాబట్టి 0, 0, 0 అయినాయా, 1, 2, 3, 4, 5 అయినాయి కదా. ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి, 0.00032. సో మీకు ఏ విధానంలో అర్థమైతే ఆ విధానాన్ని అర్థం చేసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి. క్లియర్, అర్థమైందా.
సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రూట్ ఆఫ్ ఇట్లాంటి క్వశ్చన్స్ చెప్పడం జరిగింది మీకు, రూట్ ఆఫ్ 41, రూట్ ఆఫ్ 21, రూట్ ఆఫ్ 19, రూట్ ఆఫ్ 9. యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇది 9కి స్క్వైర్ రూట్ కనుక్కొని తర్వాత దాన్ని మళ్ళీ 19లోకి వెళ్ళి తీసేసి మళ్ళీ దాని నుంచి స్క్వైర్ రూట్ కనుక్కొని మళ్ళీ తీసేసి ఇదంతా ప్రాసెస్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏముంది 41 తర్వాత మనకి ఏముంది మైనస్ ఉంది కదా. సో అంటే 41కి దగ్గరగా ఉన్నటువంటి ప్రిసీడింగ్ నెంబర్ ఏదైతే ఉందో అంటే ముందు నెంబర్, 41కి బిఫోర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి స్క్వైర్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, అంటే బిఫోర్ స్క్వైర్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, అంటే 41కి బిఫోర్ స్క్వైర్ నెంబర్ ఏంటిది 36. ఇప్పుడు 36కి స్క్వైర్ రూట్ ఏంటి 6. సో యువర్ ఆన్సర్ ఇస్ 6. అంతే సింపుల్, మిగతా అంతా చేయక్కర్లేదు. మిగతా అంతా ఏమన్నా ఉందని మనకి 41 తర్వాత ప్లస్ ఉందా మైనస్ ఉందా, మైనస్ ఉంటేనేమో బిఫోర్ స్క్వైర్ నెంబర్ తీసుకోవాలి. ఒక బిఫోర్ స్క్వైర్ నెంబర్ అంటే 36. సో 36 స్క్వైర్ రూట్ ఎంత 6. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మేడం ప్లస్ ఉంది ఇదంతా అక్కడనే ఉంది బట్ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏం చేయాలి 41కి ఆఫ్టర్ స్క్వైర్ నెంబర్ అంటే సక్సీడింగ్ స్క్వైర్ నెంబర్ తీసుకోవాలి. సక్సీడింగ్ స్క్వైర్ నెంబర్ వెంటనే వచ్చేది ఏమొస్తుంది 49. సో 49 స్క్వైర్ రూట్ ఏంటి 7. సో 7 ఆన్సర్ అవుతుంది. అంటే ప్లస్ ఉంటేనేమో తర్వాత స్క్వైర్ రూట్ అంటే 41 దాటిన తర్వాత మీకు స్క్వైర్ నెంబర్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. ఒకవేళ 41 కంటే ముందు మైనస్ ఉంటే మాత్రం బిఫోర్ ప్రిసీడింగ్ స్క్వైర్ నెంబర్ తీసుకోవాలి. సో అంటే 41 ముందు మైనస్ ఉంటేనేమో ప్రిడిసెసర్ తీసుకోవాలి, 41కి ప్లస్ తీసుకుంటేనేమో సక్సెసర్ తీసుకోవాలి. క్లియర్? అర్థమైందా కాలేదా? అయ్యింటది కదా నాకు తెలిసి. సో మన ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ డి. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వద్దాము. మనం ఫస్ట్ క్వశ్చన్ లో చూసాము 500 ఉంది, తర్వాత ఇక్కడ మనకి అదే డెసిమల్స్ నెంబర్ ఓకే ఇంటూ చేస్తున్నాం. ఓకే, ఇంటూ చేస్తే మనకి చాలా ఈజీ కదా, 7 3 21. ఓ సూపర్, 21 ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం, అన్నింటిలో 21 ఉంది, ఏం ఆన్సర్ పెట్టాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే డెసిమల్ తర్వాత మనకి ఏవైతే డిజిట్స్ ఉన్నాయో అవి మనం ఫస్ట్ లెక్క పెట్టాం. ఓకే, సో ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ మొత్తం 2 + 3 ఎంత రావాలి 5 డిజిట్స్ రావాలి. ఎప్పుడు డెసిమల్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, అంటే దానికంటే ముందు ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి ఇంకా 3 జీరోస్ పెట్టుకోవాలి. సో 1 2 3 4 5 అప్పుడు 0.00021. క్లియర్? అర్థమైందా? సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 0.05 × 0.04 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనకి ఎన్ని డిజిట్స్ రావాలి 5 డిజిట్స్ రావాలి. 5 4 ఎంత 20 సరిపోయింది అన్నప్పుడు మళ్ళీ మనకి 2 డిజిట్స్ అయిపోయినాయి కదా, ఇంకా 3 రావాలి కదా, అంటే 0.00. ఓకే, అంటే 0.00020 అని అర్థం. క్లియర్? అర్థమైందా? సో ఇప్పుడు మన ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, ఇక్కడ 2 డిజిట్స్ ఇక్కడ 3 డిజిట్స్, అంటే మొత్తం డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి 5 డిజిట్స్ ఉండాలి. కాబట్టి మనకి డెసిమల్ తర్వాత చూద్దాం, ఇక్కడ 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పాయింట్, సో ఇది కూడా ఆప్షన్ కాదు. సో డెసిమల్ తర్వాత మనకి 5 డిజిట్స్ కదా రావాల్సింది, సో 1 2 3 4 5 అంటే డీలోనే ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది డి అనేది ఆప్షన్ అవుతుంది. కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అవన్నీ కనుక మనం లెక్క పెట్టుకుంటే 100% మనకి ఆన్సర్ అనేది వస్తుంది. క్లియర్? అలాగే మనకి ఫోర్త్ ప్రాబ్లం చూడండి, 0.01 × 0.05. సో డెసిమల్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి, అంటే మనం మొత్తం ఎన్ని రావాలి డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ రావాలి. సో 4 డిజిట్స్ రావాలి, 5 1 5 సరిపోయింది, 4 డిజిట్స్ రావాలి కాబట్టి ఇక్కడ 1 డిజిట్ సరిపోయింది కాబట్టి ఇంకా
three digits రావాలి. Three digits రావాలంటే left hand side move అయితే 1, 2, 3 అంటే మొత్తం చూడండి 2 plus 2 4 రావాలి కదా, 1, 2, 3, 4 సరిపోయింది కదా. సో పాయింట్ అప్పుడు పాయింట్ పెట్టుకో అంటే 0.0005. సో మనకి 0.0005 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ టీలో ఉంది కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ అర్థమైందా? సో డెసిమల్ పాయింట్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే సేమ్ సిమిలారిటీ ప్రాబ్లం మనకి 6th లో ఉంది. 6th లో ఏం ప్రాబ్లం ఉంది, 0.5 × 0.0008. సో ఇక్కడ డెసిమల్ తర్వాత 1 డిజిటే ఉంది అవునా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, అంటే మళ్ళీ డెసిమల్ తర్వాత మనకి 5 డిజిట్స్ రావాలి. డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ రావాలి కాబట్టి మనం ఏం చేయాలి, 0 పాయింట్ మళ్ళీ ఇక్కడ మనం ఇంటూ కూడా చేయాలండో. సో 8 5 40 సరిపోయింది. సో 5 డిజిట్స్ రావాలి, ఇక్కడ 1 ఇది 1 ప్లస్ 4 కదా, 1 ప్లస్ 4 5 డిజిట్స్ రావాలి. ఆల్రెడీ 2 డిజిట్స్ అయిపోయినాయి, ఇంకా రావాలి 1, 2, 3. సో చూడండి 1, 2, 3, 4, 5 అయినాయా. సో అప్పుడు డెసిమల్ పాయింట్, డెసిమల్ పాయింట్ ముందు 0. సో 0.00040. ఒక్కొక్కసారి మీకు ఆప్షన్లో ఈ 40 ఉండకపోవచ్చు, 0.0004 అని కూడా రాస్తాం. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్లో ఓహో 5 డిజిట్స్ ఉండాలన్నది కదా మేడం అని చెప్పేసి 1, 2, 3, 4, 5 ఓకే కాదండి. ఓకే సో 0 ఉన్నా లేకపోయినా మనకి ఏం పెద్ద ఇబ్బంది కాదు అది, కాబట్టి తీసేస్తాం. సాధారణంగా మనకి 0.200 అని ఉందనుకోండి, 0.2 అని రాసిస్తాం, నో ప్రాబ్లం. ఎందుకంటే పాయింట్ తర్వాత ఈ జీరోస్ కి పెద్దగా నో వాల్యూ కాబట్టి 0.2 అని రాస్తాం. కాబట్టి ఇక్కడ 0.00040 to 0.0004 రాస్తే సరిపోతుంది. కాబట్టి 4 రాస్తే సరిపోతుంది కాబట్టి మనం దీన్ని ఇలా రాయాలి అన్న ఒక సెన్స్ ఉంటే మనం ఈజీగానే మనకి అర్థమైపోతుంది. క్లియర్? మీకు 5th వన్ ఇస్ ద ఆన్సర్ అనేది అవుతుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ మనకి మిగిలింది, ఒక 5th క్వశ్చన్ మిగిలింది. ఇక్కడ చూడండి 5th క్వశ్చన్ ఒకసారి, లాస్ట్ కి 5th క్వశ్చన్ చూడండి. 40% of 4200. సో 40% of 4200 అంటే సాధారణంగా మనం 40% అంటే 40/100 ఇంటూ హాఫ్ అంటే ఏంటో కదా. సో 4200 0000 కొట్టేసి మిగిలిన మనం ఏం చేస్తాం, ఇంటూ చేస్తాం అవునా. సో అంటే 4 4 2 8 4 4 16 అక్కడ ఒక 0 16 80 అని చేస్తాం. సో ఇట్లా బై వేసుకునే బదులు మీకు ఆల్రెడీ బైలో 100 అని వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా 2 జీరోస్ అన్న కొట్టేయండి ఇట్లా, అప్పుడు ఆటోమేటిక్గా 40 × 42 అనేది ఈజీగానే అర్థమవుతుంది. సో ఒకవేళ అట్లా కాదు అనుకుంటే 40% of 4200 ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 కొట్టేయండి, ఎందుకంటే 100 కదా. అట్లా కొట్టేసిన 420 × 4 వచ్చేస్తుంది. సో ఈజీగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇట్లా చేసినా సరే ఇట్లా చేసినా సరే బై వేసుకొని దాన్ని కొట్టేసి అదంతా అవసరం లేదు. ఓకే సింపుల్గా మనకి ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనము అందరం చేస్తాం ప్రాబ్లమ్స్, కానీ 1 మినిట్లో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, 30 సెకండ్స్లో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, 10 సెకండ్స్లో చేసే వాళ్ళు కొందరు ఉంటారు. సో ఎవరు విన్ అవుతారంటే ఎవరైతే తక్కువ టైంలో అక్యురేట్గా చేస్తారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. కాబట్టి మ్యాథ్స్ అనేది మెయిన్గా మనకి అక్యురసీ ఇంపార్టెంట్ అండ్ స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో స్పీడ్గా ఉండాలి, అక్యురసీగా కూడా చేయాలి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు కళ్ళ లాంటివి కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని చక్కగా ఈ వీడియోని చూడండి. అర్థమైందో లేదో చెప్పండి. అర్థం కాకపోతే ఒకవేళ ఏమైనా డౌట్స్ క్రియేట్ అవుతే మీకు దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పటిదాకా బై బై, టేక్ కేర్.